ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో టీడీ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు దయవల్ల మీరంతా క్షేమంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. అలాగే మా యొక్క టీవీ కార్యక్రమం అయినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరంతా ఆత్మీయ మేలులు పొందుచు దీవించబడుతున్నారని కూడా మేము విశ్వసిస్తున్నాం. ఈ యొక్క 2019 సంవత్సరంలో ఈ యొక్క ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరలా మీ వద్దకు రావడానికి దేవుడు మాకు చూపించినటువంటి ఈ యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దానికన్నా ముందుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మీ యొక్క శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఈ సమయంలో దేవ మీ యొక్క దాసుడు వాక్యం చెప్పడానికి నిలబడుతూ ఉండుండగా మీ యొక్క ఆత్మతో దాసుని నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవ. మీ యొక్క అభిషేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. వాక్యాన్ని సరియైన రీతిలో దేవ వివరించడానికి కావాల్సిన దేవ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే దేవ ఈ వాక్యాన్ని వినబోచున్నారో వారందరినీ దేవ మీరు దీవించండి దేవ. వాక్యాన్ని చక్కగా గ్రహించి వాక్యపు వెలుగులో నడవడానికి కావాల్సిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పిస్తూ మరొకసారి మీ దాసుని మీ చేతికి సమర్పిస్తూ మీరు బలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగ నిమిత్తము లుకాసు వార్త 1:21-22 వచనాలు చదువుకుందాం. ప్రజలు జకరే కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందుకు ఆలయం నందు అతనిని దర్శనం కలిగినని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగబాడై ఉండెను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని వారం వారం కలుసుకోవడం, అంతేకాకుండా వారంలో సోమవారం మరియు బుధవారం మరియు శుక్రవారం 3 దినాలు మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. చాలామంది యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అంతేకాకుండా కొంతమంది యూట్యూబ్లో కాకుండా గృహాల్లో టీవీలో చూస్తున్నారు. యూట్యూబ్ల ద్వారా చూస్తున్న వారు వారిని బట్టి లైక్స్ మాకు తెలుస్తున్నాయి, కానీ జనరల్గా టీవీలో చూసేటువంటి వారు కొంతమంది మాత్రమే స్పందిస్తున్నారు. వీలంతవరకు మీరు స్పందించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే లేదా ఒక మెసేజ్ పెట్టినా మేము సంతోషపడతాం, అది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఆరోగ్యము బలమునిచ్చి మనల్ని నడిపించాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు జయకరంగా మనల్ని నడిపిస్తాడని భావిస్తూ మనం ప్రభువుని స్తుతిద్దాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రభు మనకు సహాయం చేశాడు. మన దేవుడు ఎబినేజర్ దేవుడు కాబట్టి ఆ ఎబినేజర్ దేవుడు ఇకముందు కూడా మనకు తోడై ఉండి మనల్ని చక్కగా నడిపించునుగాక. ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము బహులోతైనది, దాన్ని గ్రహించడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయము కావాలి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. ఈ సాక్షి పేపరో ఆంధ్రజ్యోతి పేపరో ఈనాడు పేపరో మన సొంత జ్ఞానాన్ని బట్టి చదివి అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మన సొంత జ్ఞానాన్ని బట్టి చదివి అర్థం చేసుకోలేము. ఎందుకంటే దీని రచయిత, అదృశ్యమైన రచయిత అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరిచి మనకు బయలుపరచందే మన సంగతులు గ్రహించలేము. ఏదో ప్రపంచంలోని ఇతర పుస్తకాలు లాంటి పుస్తకం కాదు ఇది, ఏదో జనరల్గా ఒక నవల లాంటి పుస్తకం కాదు. కనుక ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ గ్రంథాన్ని చదవడానికి, ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ చేతిలో ఉన్న రిమోట్ తీసి పక్కన పెట్టండి. వీలైనంతవరకు దేవుని వాక్యం మీద దృష్టి కేంద్రీకరించండి. కొద్దిసేపు అనగా ఒక 25 నిమిషాలు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు అలక్ష్యంగా వినొద్దు. దేవుడు మాట్లాడుతున్న సమయాన్ని దయచేసి సీరియస్గా మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇక్కడ గమనిస్తున్నట్టు విషయాలు లూకాసు వార్త 1:21-22 మనం చదువుకున్నాం. క్రిస్మస్ సందర్భాల్లో దేవుజనులు మీకు వివరించిన వాక్య భాగాలే, కానీ వీటిలోంచి కొన్ని కొత్త విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రజలందరూ లేకపోతే జనులందరూ జకర్యా కొరకు కనిపెడుతున్నారు, కానీ జకర్యా గారు ఆలస్యం చేశారు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. తర్వాత జకర్యా గారికి దర్శనం కలిగింది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. మనం గమనించాల్సిన విషయం ఇక్కడ కొంతమంది జనుల గురించి, కొంతమంది ప్రజల గురించి రాయబడింది. ఎవరు వీళ్ళు అని మనం కొద్దిగా ఆలోచిస్తే ఈ ప్రజల యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో ఉన్నట్టు ప్రజలకి ప్రేరణగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఈ ప్రజలు
పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న ప్రజలు వీళ్ళు. కొత్త నిబంధన ప్రజలు కాదు వీళ్ళు, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి సుమారు 400కు పైగా సంవత్సరాల కాలంలో ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. వీళ్ళ గురించి మనం కొద్ది విషయాలు ఆలోచిస్తున్నాం. జకరియా గారు తన వంతు వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయడానికి దేవాలయంలోకి, ఆ యెరూషలేములోని దేవాలయానికి పరిచర్యకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్ళినప్పుడు ఆ ఆవరణము దాటి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధ స్థలములో ఆ తెర వెనక్కి వెళ్ళినప్పుడు, ఆయన అక్కడ జరిగించాల్సినటువంటి కార్యాలన్నీ జరిగించిన తర్వాత ఆయన రావడం ఆలస్యమైందని ప్రజలు గుర్తించారు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం జకరియా గురించి కాదు, కానీ ఆ ప్రజల యొక్క, నేను ఆ ప్రజల గురించి కొద్దిగా ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క 3 లక్షణాలను మీకు గుర్తు చేద్దామనేది నా యొక్క ఉద్దేశం. దేవుని ప్రజలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? దేవుని ప్రజలు వాళ్ళకిష్టమైన రీతిలో జీవిస్తున్నారు. 400 సంవత్సరాలకు పైగా దైవ శబ్దాన్ని వినటువంటి ప్రజలు వాళ్ళు, దర్శనాలు లేనటువంటి ప్రజలు వాళ్ళు, దేవోక్తికి లోబడినటువంటి ప్రజలు. అటువంటి కాలంలో వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని మంచి ప్లస్ పాయింట్స్, లేకపోతే మంచి గుణాలను మీకు గుర్తు చేస్తున్నాను. ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిలో మంచి గుణాలు 1, 2 ఉండే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మంచివాడు అనగానే 100% మంచివాడు కాదు. ఒక వ్యక్తి చెడ్డవాడు అనగానే 100% చెడ్డవాడు కాదు. అతనిలో మంచివాణిలో చెడ్డ లక్షణాలు ఉన్నాయి, చెడ్డవాణిలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇది మానవులమైన మన విషయంలో జరుగుతుంది, కానీ దేవుని విషయంలో అలా కాదు. ఆయన సుగుణాల సంపన్నుడు, లేకపోతే ఇంకా ఆయన పరిపూర్ణుడు అని మత్తయి సువార్త 5:48 రాయబడింది. హీఈస్ పర్ఫెక్ట్. ఆయన పర్ఫెక్ట్. ఆయనలో మంచే ఉంది, కానీ ఆయనలో చెడు ఏమాత్రం లేదు. మానవులమైన మనలో మంచి చెడు కలిసి ఇలా ఉంటాయి, కానీ దేవుని విషయంలో అలా కాదు. కాబట్టి ఆయనలాగా మనం పరిపూర్ణులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం గమనిస్తున్న విషయాలు, ఆ ప్రజల గురించి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా గారు రావడం ఆలస్యం చేశారు చూడండి. అనగా యాజకుని కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు. ఈ రోజుల్లో సంఘ ఆరాధన, సంఘ వార కార్యక్రమాలు ఆరంభించి దేవుని సేవకుడు ప్రజలు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు, సేవకుడే విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నటువంటి దినాలు. కానీ ఆ దినాల్లో చూడండి, సేవకుని కోసం, యాజకుని కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. సేవకుని కోసం ప్రజలు ఎదురు చూడాలి, కానీ ప్రజల కోసం సేవకుడు ఎదురు చూడకూడదు. ఎందుకంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నటువంటి యాజకుడు బాధ్యత కలిగి దైవికమైన సందేశాన్ని తీసుకొని ప్రజలకు అందించడానికి వస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, ప్రజలందరూ ఆయన వస్తాడని, ఆయన ఏంటి ఇంకా ఆలస్యమైందని కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతున్నప్పుడు అనగా ప్రజలకి, ఆ ప్రధాన యాజకునికి మధ్యలో ఒక తెర ఉంది. దేవాలయం 3 భాగాలని మనకు తెలుసు, వాటిలోకి వెళ్ళలేదు మనం. ఆ 3 భాగాలుగా ఉన్నటువంటి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి 1సారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఇక్కడ ప్రజలేమో ఆవరణంలో ఉన్నారు, కోర్టులో ఉన్నారు. రెండవది, ప్రధాన యాజకుడు వచ్చేసి హోలీ ప్లేస్లో ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక తెర ఉంది. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, తెర లోపల ప్రధాన యాజకుడు, తెర వెలుపల ప్రజలు. తెర వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఆ ప్రజల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతున్న ప్రజలు ఏం చేశారు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఈ రోజుల్లో ఒకవేళ సంఘంలో సెల్ ఫోన్లు వాడుతూ, లేకపోతే అందులోనే బైబిల్ చూస్తున్నామనే పేరుతో చాటింగ్లు చేసేవాళ్ళు, లేకపోతే వేరే వేరే సాంప్రదాయాలు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఉన్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు, కానీ మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, ఈ ప్రజలు కనిపెడుతున్నారు. కనిపెట్టి ఏం చేశారు అని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, ఇదే అధ్యాయం లేకపోతే ముందు వచనాల్లోకి వెళ్తే 10వ వచనంలో రాయబడిన మాట, ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ప్రజలందరూ వెలుపల ఉన్నారు, వెలుపల ప్రార్థన చేస్తున్నారు. అది గొప్ప సంగతి. ప్రధాన యాజకుడు ఆలస్యం చేస్తున్నాడని సనుక్కుంటూ, గొనుక్కుంటూ, మాట్లాడుకుంటూ, గుసగుసలాడుకోవడం లేదు. ఈ రోజులో మందిరాలకు వచ్చి తోటి విశ్వాసుల యొక్క చెవులు గురుక్కునేవాళ్ళుగా, లేకపోతే మాట్లాడుకునేవాళ్ళుగా, గుసగుస శబ్దాలు చేసేవాళ్ళుగా దేవుని మందిరాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కనిపెడుతున్న సమయంలో, లేకపోతే ప్రధాన యాజకుడు ఆలస్యమయ్యాడు అని చెప్పేసి అసహనముతో వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోలేదు, కానీ ఆయన వచ్చేంత వరకు కనిపెడుతున్నారు. కాస్త ఆలస్యంగా అయినా కనిపెడుతున్నారు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి ఆలస్యంగా నెరవేరినప్పటికీ కూడా
మనం అసహనంతో వెళ్ళిపోకూడదు. అవి ఆలస్యంగా నెరవేరినా మనం అక్కడే కనిపెడుతూ ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు విషయము ఆ ప్రజలు లేకపోతే ఆ జనుల గురించి మనం ఆలోచిస్తున్నట్టు మాట, వాళ్ళు ప్రార్థన చేసేటువంటి ప్రజలు. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగనటువంటి దినాలు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి ఒక విషయం, చక్కటి విషయం రాయబడింది. ఆ యూదుల దేవాలయాల్లో ఈనాడు ఉన్నట్టుగా వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాలు లేవు. అయినప్పటికీ ప్రజలందరూ కలిసికట్టుగా వారు ప్రార్థన చేస్తున్నారు. ఇదంత మంచి అనుభవం చూడండి. అనగా ప్రార్థన అనగా దేవునితో అనుబంధం కలిగి ఉండడం, సహవాసం లేకపోతే సంఘ సహవాసం లేకపోతే ఆలయంలో ఉన్నది సహవాసం అనేది దేవుని బిడ్డలతో అనుబంధం అయితే, ప్రార్థన అనేది దేవాది దేవుడైన సృష్టికర్తతో మనకున్నటువంటి అనుబంధం. అనగా మొట్టమొదటి విషయాన్ని నేను మూడు విషయాల్లో, మొట్టమొదటి విషయము వాళ్ళు అనుబంధం కలిగినటువంటి ప్రజలు, దేవునితో అనుబంధం కలిగిన ప్రజలు. మనం కూడా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. ఈ రోజులో దేవుడు విస్తారంగా మాట్లాడుతున్నప్పటికీ, టీవీ కార్యక్రమాలు వాటి ద్వారా మాట్లాడుతున్నప్పటికీ కూడా అనుబంధం లేని ఆత్మీయులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు అనేక దినాలుగా దైవ దర్శనము దేవోక్తి లేని దినాల్లో కూడా వాళ్ళు దేవునికి ప్రార్థించే వాళ్ళుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఒకటి, మనం అనుబంధం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఆత్మీయులు అనబడిన వాళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. అనుబంధం అంటే అప్పుడప్పుడు జరిగే అనుబంధం కాదు, లేకపోతే ఆదివారాలప్పుడు జరిగేటువంటి అనుబంధం కాదు, అనుదిన అనుబంధంలో మనం రావాలి. డైలీ రిలేషన్, డైలీ కమ్యూనికేషన్లో మనం ఉండాలి. మన స్నేహితులతో, మన ముఖ్య స్నేహితులతో ప్రతిరోజు మనం మాట్లాడుతున్నట్టుగా, సంభాషిస్తున్నట్టుగా దేవునితో డైలీ డైలీ వీలు దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా, ఖాళీ సమయాలంతా ప్రార్థిస్తూ ఉండేవారుగా ఉండాలి. మొట్టమొదటి విషయాన్ని, వాళ్ళు అనుబంధం కలిగినటువంటి ప్రజలు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనాల్లోనే మనం ఈ అధ్యాయంలో కొద్దిగా ఆలోచిస్తే, ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత ఒక దేవుని దూత ప్రత్యక్షమైన సందర్భం అక్కడ మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడైన జకర్యా గారు పరిచర్య చేస్తున్న సమయంలో జరుగుతున్న విషయం అది. మనం చూస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తే రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అదేంటి అంటే 17వ వచనంలో మధ్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్త 1:17 అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తృప్తి ప్రభు కొరకు ఆయుక్తపడినను ప్రజలను సిద్ధపరచుటక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. చాలండి, ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని అనే మాట చూస్తున్నాం. అనగా ఈ ప్రజలు ఆయత్తపడిన వాళ్ళు. ఒకటి అనుబంధం కలిగిన వాళ్ళు, రెండవది ఆయత్తపడిన వాళ్ళు. ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రిపేర్గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో భౌతికమైన విషయాలకు మనం ఎంతో ఆయత్తం కలిగి ఉంటాం, ఆయత్తపడతాం. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం ఎవరికీ సిద్ధపాటు ఉండదు. ఏదో నిర్లక్ష్యంగా జరిగితే జరిగిందిలే, ఏ జరిగితే అది జరిగింది అన్న ధోరణిలోనే మనం ఉంటున్నాం. ఇక్కడ ప్రజల గురించి రాబడింది, వాళ్ళ కొరకు ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగినటువంటి యోహాను అనేటువంటి వ్యక్తిని దేవుడు పంపించాడు. యేసుక్రీస్తుకు ముందుగా లేకపోతే దూతగా లేకపోతే ఫోర్ రన్నర్గా ఆయన పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఏంటంటే, ఆ ప్రజల యొక్క అనుభవం, ఆయత్తపడినటువంటి అనుభవం. నీతిమంతుల జ్ఞానము తొట్టు వాళ్ళు తెప్పబడాలి. ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ఉంది, వాళ్ళు నీతిమంతుల జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని బోధించడానికి లేకపోతే ప్రజలకు అందివ్వడానికి దేవుడు తన దాసుడైనటువంటి యోహానును ముందుగా పంపించాడు. యోహానును పంపించినప్పుడు మామూలుగా పంపించలేదు, కానీ ఏలియా యొక్క ఆత్మతోనూ ఏలియా యొక్క శక్తితోనూ పంపించాడు. ఏలియాను గురించి మనకందరికీ తెలిసిన విషయమే. మన గత ఎపిసోడ్లో ఒకసారి ఏలియాను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అనగా దేవుడు తన దాసుల్ని ఈ లోకానికి పంపించినప్పుడు, మాలాంటి దైవజనులు నిలబడుతున్నప్పుడు తన ఆత్మతో నింపి పంపిస్తాడు. ఒకవేళ మా బావటాల పరిచర్య చూస్తున్నప్పుడు గత కాలములో జరిగిన పరిచర్యలు కూడా గుర్తొచ్చే అవకాశం ఉంది. కనుక ఏలియా ఆత్మశక్తి కలిగినటువంటి ఒక భక్తుడైనటువంటి యోహాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆయత్తపడ్డారు వాళ్ళు. మొదటి శతాబ్దంలో ప్రజలు, ఆ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లోని ప్రజలు ఆయత్తపడ్డారు. ఈ రోజులో మీరు ఆయత్తపడ్డారా? ఆయత్తపడకుండా మన ఇష్టానుసారంగా అలక్ష్యంగా జీవిస్తున్నారా? ప్రభువు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, ఆయన త్వరగా రాబోతున్నాడు, దాని కొరకు మనం ఆయత్తపడి ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఒకటి ప్రార్థన ద్వారా, లేకపోతే అనుబంధం కలిగిన ప్రజలుగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు. వాళ్ళ ఆచారాల్లో ఉన్నారు, వాళ్ళు యూదా మతస్థులే, వాటిలోకి వెళ్ళడం లేదు, వాళ్ళని మనం తప్పు పట్టడం లేదు. నేను మొదట్లో చెప్పినట్టుగా ఎంత చెడ్డ వ్యక్తులు అయినా మంచి గుణాలు ఉండే అవకాశం ఉంది.
ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెడ్డ వాటిని పక్కన పెట్టేసి మంచి వాటిని చూడడానికి మనకు సహాయం చేయనుగాక. అనుబంధం కలిగినటువంటి ప్రజలుగా ఉండాలి. మనం కూడా ఈ దినాలు ఎంతవరకు అనుబంధాలు ఉన్నాయి? గత దినాల్లో కన్నా ఈ దినాల్లో దేవునితో మనం సమీపంగా జీవించే వాళ్ళుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది దూరస్తులు అవుతున్నారు. మనం సమీపస్తులుగా అవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన కుమారులు కుమార్తెలాగా ఉన్నారు. వారందరూ తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిన సమయం వచ్చింది. దేవుడు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ప్రొడిగల్ సన్స్ని, ప్రొడిగల్ డాటర్స్ని దేవుడు పిలుస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇక్కడ మూడో విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఇదే అధ్యాయంలో మధ్య భాగంలో మనం గమనిస్తే ఆలయంలో అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. వాళ్ళెవరూ ప్రశ్నించలేదు, ఏంటి సార్ ఇది, మాకు సందేశం అందించండి, దేవుడు మీద ఏం మాట్లాడో మాకు చెప్పండి అని వాళ్ళు అడగలేదు. ఇతను మోగవాడిగా సంజ్ఞలు చేస్తున్నప్పుడు అర్థమైంది తెరలోపల ఏదో జరిగింది. తెరలోపల ఏదో జరగాల్సింది కానీ ఏదో జరిగింది. తెరలోపల ప్రధాన యాజకుడు పాపం చేసిన వాడైతే అక్కడికక్కడ దేవుని ఉగ్రతకు గురైపోయి చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తిని బయటికి లాక్కొచ్చేస్తారు. కానీ ఇక్కడ మరణం అనేది జరగలేదు, కానీ మూగబోయినటువంటి అనుభవం కలిగింది. ఏదేదో మాట్లాడాడు దేవుని దూతతో. ఈ మాటలన్నీ తెరవతల ఉన్నటి ప్రజలు వినలేదు. ఈ వ్యక్తి మాత్రం విన్నాడు, వాటిని నమ్మలేదు. కనుక వీటిని నెరవేరేంత వరకు, ఈ నెరవేర్పు జరిగేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావని దేవుని దూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. బయటికి వచ్చినప్పుడు ఇతను మాట్లాడలేకపోయాడు. మాట్లాడలేకపోయాడు కాబట్టి ఈయన మాకు ప్రధాన యాజకుడిగా అవసరం లేదు. బలం ఉన్నప్పుడు దేవుజనులను బలంగా వాడుకుంటారు. ఒకవేళ ఏదో చిన్న రిమార్క్ కనిపించగానే, బలహీనత రాగానే ఆ దేవుజనుణ్ణి కూరలో కరివేపాకులాగా పక్కన తీసి పారేసేటువంటి ప్రజలు మన క్రైస్తవ ప్రజలు. ఉన్నప్పుడేమో బాగా వాడుకుంటారు, లేనప్పుడు దాని గురించి చెడుగా మాట్లాడి, రకరకాలుగా మాట్లాడి, లేనిపోని వార్తలు పుట్టించేటువంటి ప్రజలు మన ప్రజలు. ఈ ప్రజలు చూడండి, ఆ ప్రధాన యాజకుడు మూగవాడయ్యాడు అని చెప్పేసి అపార్థం చేసుకోలేదు, కానీ అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో దేవుజనులు ప్రజలను అర్థం చేసుకోవాలి, ప్రజలు దైవజనులను అర్థం చేసుకోవాలి. ప్రజలు దైవజనులు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆత్మీయ బంధంలో సహవాసం ముందుకు సాగుతుంది. లేదంటే వాళ్ళ మధ్యలో పూడ్చలేనటువంటి పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. గమనించాల్సిన విషయం, దైవజనులను అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. గలతీయ సంఘాన్ని గురించి అపొస్తలుడైన పౌలు అదే చెప్తాడు, సఖ్యమైతే మీ కనుగుడ్డులు పీకి నాకు ఇస్తారని నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద అని చెప్తాడు. ఈ రోజుల్లో అపార్థం చేసుకునేటువంటి అనేక మంది ప్రజలు ఉన్నటువంటి దినాల్లో ప్రజలు చూడండి, ఆయనకు దర్శనము కలిగింది అని భావించారు. దర్శనము కలిగింది అని భావించే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే 400 సంవత్సరాలు దర్శనాలు లేవు. ఎందుకంటే మొదటి సమయంలో గ్రంథం 3వ అధ్యాయం రాయబడింది, ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షం కావడం, యెహోవా వాక్కు దర్శనం ముందు రావడం అనేది అరుదుగా జరుగుతుంది. అరుదుగా జరిగేటువంటి అనుభవాల దినాల్లో కూడా సమయంతో దేవుడు మాట్లాడాడు. అరుదైనటువంటి ఆత్మీయత, కరువైనటువంటి అనుభవాల్లో కూడా ఒక దైవ దర్శనం పొందుకున్నట్టు దేవుజనుని మనం చూస్తున్నాం. గాబ్రియేలు దేవదూత వచ్చాడు, ఇతను చెప్పలేకపోయాడు, ఎవరో వచ్చారని, దేవదూత వచ్చాడని, వాగ్దానములు గుర్తు చేశాడని, వాగ్దానం నెరవేర్పు జరగబోతుంది, ఇవన్నీ మాట్లాడలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. కానీ ప్రజల గురించి ఒక మంచి పాయింట్ ఏంటంటే, వాళ్ళలోంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అతన్ని అర్థం చేసుకున్నారు, అతనికి దర్శనము కలిగింది అని భావించారు. అనగా చాలామంది దర్శనాలు లేవు అని వాదిస్తున్నారు. దర్శనాలు లేవండి, ఎక్కడున్నాయండి, అవి ఎప్పుడు అయిపోయినాయి, దర్శనాలు కలగడం ఏంటి అని అంటున్నారు. కానీ ఈ వ్యక్తికి దర్శనము కలిగిందని ఎవరు చెప్పకుండానే వీళ్ళు గ్రహించారు. ఆత్మీయ ప్రజలు సంగతులను ఆత్మీయంగా గ్రహిస్తారు. కొంతమంది భౌతికంగా ఆలోచిస్తారు, ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటారు. లోపల ఏదో జరిగింటుందిలే, ఈయన ఏదో తప్పు చేశాడు, ఈయన ఏదో పాపం చేశాడు, లేకపోతే మూగోడుగా కావడం ఏంటి, మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు అని అపార్థం చేసుకోలేదు. ఈ రోజుల్లో దైవజనులుగా మేము వేదికల మీద నిలబడుతున్నప్పుడు, సంఘాల్లో నిలబడుతున్నప్పుడు మా సంఘ సభ్యులు, విశ్వాసులు మమ్మల్ని అర్థం చేసుకుంటే దాన్ని మించిన ప్రోత్సాహం మరొకటి లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవడం పక్కన పెట్టేసి అపార్థం చేసుకోవడం ఎక్కువైపోయింది. అపార్థం చేసుకుంటున్నటువంటి దినాల్లో ఉన్నాం. కానీ ఈ ప్రజలు, మూడో విషయం, ఆయనకు దర్శనము కలిగింది, అది గమనించాల్సిన విషయం. యోహాను అని పేరు పెట్టడానికి ఏం పేరు పెట్టమన్నావు అని తండ్రి అడిగినప్పుడు ఒక పలకనిచ్చి రాయమన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు పలకనిచ్చి రాయమనలేదు నీకు కలిగిన అనుభవం గురించి. వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు అనుకున్న మాట, వాళ్ళకు అర్థమైన మాట, వాళ్ళ యొక్క ఆలోచన కరెక్ట్ అయింది. అనగా మూడవదిగా మనం గమనిస్తే, వాళ్ళు అవగాహన కలిగిన ప్రజలుగా ఉన్నారు. అండర్స్టాండింగ్తో ఉన్నటువంటి ప్రజలు.
యెహోవా ఆత్మ మనకు అవగాహన కలిగిస్తాడు. అపార్థాలు కలిగించేది అపవాది, కానీ దేవుని ఆత్మ మనకు అవగాహన చేసుకునేట, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈరోజు ఎంతమందికి ఉంది ఈ స్పిరిట్? ప్రతి చిన్నదానికి భార్య అనుమానిస్తుంది, భార్య అపార్థం చేసుకుంటుంది, భర్త అనుమానిస్తాడు, భర్త అపార్థం చేసుకుంటారు, బిడ్డలు అనుమానిస్తారు. ఈ సంఘంలో జరుగుతున్న విధానాలు, సంఘ పెద్దలు అనుమానిస్తారు, యూత్ మెంబర్స్ అనుమానిస్తారు, ప్రతి ఒక్కటి అనుమానించేటువంటి పరిస్థితులు. ఈ అనుమానపు ఈ బీజాలు సాతానుడు కొందరి మనసులో విత్తుతున్నాడు. వాడి యొక్క ప్రశ్న చూడండి, ఆరంభంలో ఏదైనా తోటలో ఇది నిజమా అనేటువంటి ప్రశ్న. కాబట్టి ఇది నిజము అని ఖచ్చితంగా చెప్పలేని స్థితిలో హవ్వ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ అర్థం చేసుకునే విషయం, ఈ రెండు నిబంధనలకి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క మూడు లక్షణాలు మనం ఆలోచించాం. జకరియా గారు లోపలికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు లోపలికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు చూడడం లేదు కానీ గుసగుసలాడుకోలేదు వాళ్ళు ఆ సమయంలో. పాస్టర్ గారు లోపలికి వెళ్ళినా పర్లేదు, దేవునితో మేము మాట్లాడతామని ప్రార్థన చేసేవాళ్ళుగా ఒకటి అనుబంధం కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. రెండో విషయము, వాళ్ళు ఆయత్త పడినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ రోజుల్లో ఆయత్త పడాల్సిన అవసరం ఉంది, ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ప్రయాణానికి మనం సిద్ధపడతాం, హాస్పిటల్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, స్కూలుకు వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా సిద్ధపడతాం, దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపాటు అనుభవం లేకపోతే మనం విడిచిపెట్టబడేటువంటి అనుభవంలో ఉంటాం. నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రజల యొక్క మూడు లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుని, ఎంత అద్భుతమైన లక్షణాలు! ఈ లక్షణాలు మనలో లేవని కాదు, ఒకవేళ లేకపోతే ఇట్టి లక్షణాలను మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి చిన్నదానికి నెగిటివ్గా చూడొద్దు, ప్రతి చిన్నదాన్ని తప్పుగా చూడొద్దు. ఇతరులు ఒకవేళ తప్పుగా మన సంఘ మీ సంఘ కాపరి గురించో, మీ సంఘాన్ని గురించో, మీ పరిచర గురించో మాట్లాడినప్పటికీ దాన్ని ఖండించేవాళ్ళు, లేదండి అలా కాదు ఇలా కాదు అని చెప్పేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళతో కలిసి మనం కూడా వంతపాడుతూ, వాళ్ళు తానా అంటే తందానా అన్నట్టుగా మన విశ్వాసులు ఉండడం విచారకరమైన విషయం. ఇక్కడ మనోళ్ళలాగుంటారు కానీ వాళ్ళు బయటికి వెళ్ళి అవతల వ్యక్తుల్లాగా ఉన్నారు. ఒక సంఘంలో కాదు, ఇంచుమించు అన్ని సంఘాల్లో జరిగే విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇటు అనుభవాలు చాలా చోట్ల ఉన్నాయి. కొండెములు చెప్పేవాళ్ళుగా, చాడీలు చెప్పేవారుగా ఉండడం నిజంగా చాలా విచారకరమైన విషయం. ఆ ప్రజలు వాళ్ళు ఆయత్తపడ్డారు. ఆ ప్రజలు మూడవదిగా మనం గమనించినట్టయితే, వాళ్ళ విషయంలో మనం గమనించినటువంటి విషయం, వాళ్ళు అవగాహన కలిగి ఉన్నారు, ఒక మంచి అవగాహన. ఈ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏదో ఆలోచించి ఆలోచించి చాలా సమయం తర్వాత వాళ్ళకి అర్థమైందని కాదు, బయటికి రావడంతోనే మూగవాడుగా మారాడని తెలిసినప్పుడు ఇతనికి దర్శనము కలిగింది. అనగా మా దేవజనుడికి దర్శనం కలుగుతుంది. మన దేవజనుడి గురించి మనం గొప్పగా చెప్పాలి. మా సంఘానికి ఒక దర్శనం ఉంది, మా సంఘ కాపరికి ఒక దర్శనం ఉంది. ఆ సంఘ కాపరి యొక్క దర్శనాన్ని అర్థం చేసుకునే సంఘ సభ్యులు ఉండాలి. ఈ రోజుల్లో సంఘ కాపరికి దర్శనం లేదు, సంఘ విశ్వాసులకి దర్శనం లేదు, ఎవరికి దర్శనం లేదు. దర్శనం లేని ప్రజలు, కాపరులు, సంఘాలు, సభ్యులు వీళ్ళందరూ నశించిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని ప్రజలం. మనము పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యలో ఉన్న ప్రజలం కాదు, కానీ మనము కొత్త నిబంధన ప్రజలం. క్రీస్తు రక్తము చేత స్థాపించబడినటువంటి కొత్త నిబంధనకు వారసులంగా ఉన్న మనం, ఆ కొత్త నిబంధనలో కొనసాగుతున్నట్టు మనం. మన గురించి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? అనుబంధం ఉందా మనకు? అనుబంధాలు లేకపోతే నీ జీవితం, నీ అంతం ఘోరంగా ఉంటుందనే విషయాన్ని, అనుబంధం కలిగిన వాళ్ళుగా ఉండాలని. రెండో విషయాన్ని మనం గమనిస్తే, వాళ్ళు ఆయత్తపడిన వాళ్ళుగా ఉండాలి. ఆయత్తపడదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఆత్మ సంబంధమైన అనుభవాల కోసం, దర్శనాల కోసం, ప్రభు జరిగించే ఆశ్చర్య కార్యాల కోసం సిద్ధపడదాం. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే, వాళ్ళు అవగాహన కలిగిన ప్రజలుగా ఉన్నారు. ఈ రోజుల్లో మనకి ఎంత అవగాహన ఉంది! ఆత్మీయ అవగాహనలో అనుదినము 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 పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఒక చోట అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్నవారై. ఇటువంటి అవగాహనలో ఎదగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. మీరు ఈ టీవీ కార్యక్రమం చూసి ఎక్కడ కూర్చున్నా కానీ ప్రభు ఇట్టి అనుభవంలోకి, లేకపోతే ఈ మూడు అనుభవాల్లోకి నడిపించి మిమ్మల్ని అద్భుతంగా ఈ నూతన సంవత్సరం అంతా జయకరంగా నడిపించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మనమందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జాలిగల దేవ, కృపాశక్తి సంపన్నుడా, యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఇంతవరకు ప్రభా నీ దాసును మీరు నిలబెట్టుకుని ప్రభా ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి. యేసయ్యా స్తోత్రం ప్రభా, విన్న ఒక్కొక్క హృదయంలో ప్రభా తండ్రి మీరు క్రియ చేయమని ప్రార్థన చేసిన తండ్రి యేసయ్యా స్తోత్రం ప్రభా. అనుబంధం కలిగి ప్రభా నైనా
నైనా తండ్రి, ఆయక్తం కలిగి ప్రభా నైనా ఏసయ్య, అవగాహన కలిగి ప్రభా తండ్రి, నీ బిడ్డల ప్రభా తండ్రి, నడుచుకునే విధంగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేసిన ప్రభా అయినా, ఒక్కొక్క హృదయాల ప్రభా తండ్రి, ఈ వాక్యం ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని నైనా, ఇంకొను ప్రభా తండ్రి, నీ దాసును కూడా బలంగా వాడుకోమని ప్రభా, అనేక చోట్ల ప్రభా నీ దాసును బలంగా వాడుకోమని యేసునామలు ప్రార్థన చేసిన పరమ తండ్రి. ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ టీవీ కార్యక్రమం సోమవారం 6:30 నుండి, అలాగే బుధవారం 9:30 నుండి, అలాగే శుక్రవారం సాయంత్రం 8:30 నుండి టెడ్డీ టీవీ నందు ప్రసారం అవుతుంది. కాబట్టి తప్పక మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ వాక్యం విన్న తర్వాత వాక్యానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు సంప్రదించి మీరు మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీరు తెలియపరచవచ్చు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంకా ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దీవించబడాలనేది మా యొక్క కోరిక. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం మీరు చూడండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.